నమస్తే అండి వెల్కమ్ టు సంకల్ప సిద్ధి మనతో ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ శ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు మనం ఒక వన్ వీక్ బ్యాక్ ఒక ప్రోమో సంకల్ప సిద్ధికి సంబంధించి ప్రోమో రిలీజ్ చేయటం జరిగింది దానికి హ్యూజ్ రెస్పాన్స్ చాలామంది మెసేజ్ చేయటం జరిగింది వాటిలో కొన్ని సమస్యలు ఈరోజు గురువుగారి ముందుకి తీసుకురావటం జరిగింది నమస్తే సార్ వాగత్థ వివ సంపృత ప్రతిపత్తయే ప్రతిపత్తపితరౌ వందే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ సిద్ధి ప్రోగ్రామ్కి విజయ్ గారు మెసేజ్ చేశారు నమస్తే గురువుగారు నా పేరు విజయ్ కుమార్ నేను గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాను గత రెండు సంవత్సరాలుగా నా బిజినెస్ అంతా లాస్ట్లోనే నడుస్తుంది ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పండి ప్లీజ్ పద్దెనిమిది నాలుగో నెల పంతొమ్మిది వందల ఎనభై ఆరు సాయంత్రం ఆరు యాభై నిమిషాలకి ఏలూరులో పుట్టాను విజయకుమార్ గారు మీరు అందించినటువంటి వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే నక్షత్రం పుషభి నక్షత్రం మూడో పాదం కర్కాటక రాశి మేషలగ్నం మీ యొక్క జాతకానికి పరిశీలన చేసినప్పుడు కొన్ని విషయాలు గోచరమవుతున్నాయి ప్రధానంగా నడుస్తున్నటువంటి దశ ఏంటి అంటే శుక్రమహాదశ మీరు రెండు సంవత్సరాలుగా బాగోలేదని అంటున్నారు కాకపోతే రెండు వేల పద్దెనిమిది మార్చ్ నుంచి శుక్రమహాదశ అంటే ఎందుకు చెప్తున్నానంటే వీక్షించేటువంటి త్రీ మీడియా ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉన్న ప్రధానమైనటువంటి సమస్య ఆ సమస్యతో సతమతం అవుతున్నారు ఆ సమస్య తీరితేనే జీవితం బాగుంటుంది అనుకునేటువంటి సందర్భంలో మాత్రమే మీరు కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క పేరు మీరు ఉన్నటువంటి ఎక్కడి నుంచి ఉన్నారో ఆ ఊరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు వీటితో పాటు మీ యొక్క ప్రధానమైన సమస్య క్లుప్తంగా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి మీ సమస్యకి చక్కటి పరిష్కార మార్గంతో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాం ఇక కుమార్ గారు మీరు అందించిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే అంటే ఎవరికైనా కానీ జన్మించిన లగ్నానికి యోగించే గ్రహ దశలు రావాలి మీరు జన్మించినటువంటి లగ్నానికి అవయోగైనటువంటి శుక్రమహాదశ ప్రారంభమైంది రెండు వేల పద్దెనిమిది మార్చి పద్నాలుగో తారీఖు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరాల పాటు ఉంటుంది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు ఉంటుంది అయితే ఈ శుక్రమహాదశ శుక్రుడు జన్మించిన లగ్నంలోనే ఉండడం ఈ శుక్రుడు జాతకరీత్యా రవితో కలిసి ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ప్రభావానికి గురవ్వలేదు రవి యొక్క జాతక మీ యొక్క జాతకరీత్యా కాబట్టి రవికి చాలా దూరంగా ఉన్నాడు అస్తంగత దోషం చెందలేదు శుక్రుడిలో శుక్రుడు కొంతవరకు అంటే ఇంతకుముందు జీవితం ఆనందంగా ఉన్నా కొంతవరకు యోగాన్ని కలిగించాడు ఎప్పటి వరకు రెండు వేల ఇరవై ఒకటి జూలై వరకు మీరు రెండు సంవత్సరాలు అంటున్నారు కానీ మీ యొక్క జాతకం మాత్రం రెండు వేల ఇరవై ఒకటి ఉగాది నుంచి చాలా డౌన్ఫాల్ అయిందని చెప్పవచ్చు ఎందుకనంటే శుక్రమహాదశలో రవి యొక్క అంతర్దశ ప్రారంభమైంది అప్పటి నుంచి జన్మించిన లగ్నానికి యోగించేవాడే రవి అందులో ఏం సందేహం లేదు కానీ కేతుగ్రహం యొక్క నక్షత్రంలో పడడం జాతకరీత్యా అట్టి కేతువు శత్రు క్షేత్రంలో ఉండడం ఈ కారణం చేత రెండు వేల ఇరవై ఒకటి ఉగాది నుంచి మీ యొక్క జాతకరీత్యా అవయోగ ప్రభావము అనేటువంటిది ప్రారంభమైంది జాతకంలో తెలియజేస్తాను మీరు చూడండి జన్మించిన లగ్నం మీది మేష లగ్నం లగ్నంలోనే రవి రాహు శుక్రుడు చ చతుర్థంలో చంద్రుడు ఇక సప్తమంలో కేతువు ఇక శని లగ్నాత్తు అష్టమంలో వక్రీకరించి ఉండడం కుజుడు నవమంలో గురువు ఏకాదశంలో ద్వాదశంలో బుధుడు నీచస్థితి అంటే యోగా అవయోగాలు కనుక చూసుకుంటే పంచమాధిపతి అయినటువంటి యోగకారుకుడు అయినటువంటి జన్మించిన లగ్నంలో రవి ఉండడం అద్భుతమైనటువంటి యోగంగా చెప్పవచ్చు అందులో ఏం సందేహం లేదు రవి కూడాను ఉచ్చస్థితిలో ఉన్నాడు చాలా మంచిదే కాకపోతే కేమద్రుమయోగం అనేటువంటిది మీ యొక్క జాతకంలో ఉంది అంటే ఏంటి చంద్రుడికి ముందు వెనక ఎటువంటి గ్రహాలు ఉండకపోవడం అలాగే చంద్రుడి మీద ఏ గ్రహ వీక్షణ లేకపోవడం ఈ కారణ చేత సంపూర్ణమైనటువంటి కేమద్రుమ యోగం అంటే ఈ కేమద్రుమయోగం అనేటువంటిది ఏంటనంటే ఎంతటి లక్ష్యాధికారిని రాజ్యాధికారిన ఎంత ఎంత చక్రవర్తిలో కుటుంబంలో జన్మించిన సామంతరాజు కన్నా హీనంగా పడిపోతారు అది యొక్క సంబంధించినటువంటి లక్షణం కాబట్టి ఇక్కడ గమనించాల్సిందంటే ఆ కేమద్రుమ యోగము భంగాన్ని మనం చూ చూసుకోవాలి జాతకంలో కూడా దానికి సంబంధించినటువంటి పరిహారం పాటించుకుంటే దైవ పరిహారం అన్నిటికంటే ప్రధానమైంది ఆ పరిహారంలో అనేటువంటి లాస్ట్ పరిహారంలో ఏం చేసుకోవాలో తెలియజేస్తాను ఇక ముఖ్యంగా వ్యాపారం చేస్తున్నారు వేరు ఈ విజయకుమార్ గారు వ్యాపార కారకుడైనటువంటి బుధుడు నీచస్థితి కాబట్టి సామర్థ్యానికి సామర్థ్య స్థానాధిపతి కూడా బుద్ధుడయ్యాడు అట్టి సామర్థ్యానికి మించి పని చేస్తేనే కానీ ఇతను లాభంలో ఉండలేడు ఇక లాభాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి వాడు శని అంటే ఏ పని చేసినా ప్రయత్నాన్ని మొదలుపెట్టినా ఆ ప్రయత్నానికి సంబంధించిన వాడు వృత్తి ఉద్యోగాన్ని వ్యాపారాన్ని సూచించే స్థానాధిపతి శని వక్రీకరించి అష్టమంలో ఉండడం తన యొక్క సొంత నక్షత్రంలో ఉండడం అంటే జన్మించిన లగ్నానికి ఏమాత్రం అవయ కాదు శని అట్లా లగ్నానికి అష్టమంలో పడడం కాబట్టి పెట్టిన పెట్టుబడి అంతా కూడా స్టార్టింగ్లో బాగా ఎందుకంటే నష్టాన్ని పరచాలి కదా ఎవరికి కూడా అన్ని కొన్ని గ్రహాల యొక్క మాయాజాలం అనేటువంటిది మనకు అంతు చిక్కనటువంటిది అందుకనే పెట్ మనిషి పూర్తిగా నష్టం కావాలి అని అంటే మొదలు పెట్టుబడి పెట్ పెడతారు తెలుసో తెలియకో జాతకాన్ని పరిశీలన చేసుకోకుండా చేయొచ్చా చేయకూడదు అని ఎవరు ఇప్పుడు ఏంటంటే అందరూ స్వతంత్రులు అయిపోయారమ్మా ఏ పని చేయాలన్నా ఒకప్పుడు పెద్దవాళ్ళ సహాయ సహకారాలు సలహాలు తీసుకునేవాళ్ళు ఇప్పుడు మనకు అన్ని తెలుసు గూగుల్లోనే వెతుక్కుంటాం అన్ని నాలెడ్జ్ మనకు తెలుసు కదా స్టార్ట్ చేస్తారు అది అసలు జాతకానికి ఉపయోగిస్తుందా లేదా అని కూడా చూడరు పూర్తిగా నష్టపోవాలి కదా ఒక వ్యక్తి జాతకుడు అవయోగించేటప్పుడు కాబట్టి ఏంటంటే పెట్టుబడి పెట్టనించడానికి ప్రేరేపణ చేస్తుంది ఉన్న ఆస్తి అంతా అమ్ముకొచ్చేటైనా కానీ పెట్టుబడి పెడతారు మొదట్లో కొంత లాభాలను వచ్చినట్టుగా కనిపిస్తుంది తర్వాత మెల్లగా పూర్తిగా నష్టంలోకి అటువంటి జాతకం ఈ అబ్బాయి జాతకం ఎందుకనంటే దశమ లాభాధిపతి అష్టమ స్థానంలో ఉండి ఉండడం వ్యాపార వ్యాపారకారకుడు బుధుడు నీచస్థితి ఉండడం కేమద్రుమ యోగం ఉండడం ఇవన్నీ కూడా వ్యాపారానికి సంబంధించినటువంటిది అనగా ఇతను మైనింగ్ వ్యాపారం చేస్తున్నాడు అంటే ఏంటి గ్రానైట్ బిజినెస్ భూమి లోపల దొరికేటువంటిది భూమికి సంబంధించిన భూమి లోపల వస్తువులు సూచించేటువంటిది గ్రహాలు ఇక్కడ అనుకూలంగా లేవు ఈ అబ్బాయి జాతకంలో కాబట్టి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఈ యొక్క శుక్రమహాదశ యావత్తూ కూడా జన్మించిన లగ్నానికి అవయోగించే యోగించేటువంటి గ్రహము కాదు కాబట్టి ఇతను చక్కగా ఏదైనా ఉద్యోగం చేసుకోవడము లేదా ఇతరుల యొక్క అంటే వివాహం జరిగి ఉంటే భార్యతో కలిసి ఆ భార్య పేరు మీద ఎవరి ఎవరి పేరు మీదనైనా ఇతను బిజినెస్ చేసుకోవడం అనేటువంటిది చేసుకుంటే కొంతవరకు బాగుంటుంది ఇతని వ్యక్తిగతంగా మాత్రం జాతకం బిజినెస్కి అనుకూలంగా కాదు సాధారణంగా ఇటువంటి జాతకం ఉన్నవారు లేకపోతే వ్యాపార రంగాల్లో నష్టపోతూ ఉన్నవారికి ఎటువంటి పరిహారాలు ఉంటాయి సార్ సాధారణంగా వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలి అనన్న నవగ్రహాలలో ధనకారకుడు గురువు ఆ గురువు చాలా బలంగా ఉండాలి ఇక తర్వాత ధనాధిపతి జ్యోతిష్య ప్రకారం జన్మించిన జన్మించిన లగ్నానికి సంబంధించి రాశి కానీ ఈనాడు ఏమైపోయిందంటే రాశిని బట్టే ఫలితాలు అనేటువంటివి చెప్పుకుంటున్నారు జాతకాన్ని బట్టి ఫలితాలు కాదు అంబానీ యొక్క పుట్టిన నక్షత్రంలో కొన్ని కోట్ల మంది పుట్టతారు బిల్గేట్స్ పుట్టిన నక్షత్రంలో కొన్ని కోట్ల మంది పుట్టారు అందరూ బిల్గేట్స్లు అయిపోయారు అందరూ అంబానీలు అవుతున్నారా కావట్లేదు మరి ఎక్కడ తేడా వస్తుందంటే జన్మించిన జాతకం ఇంపార్టెంట్ అంటే పుట్టిన సమయము పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన ప్లేస్ను బట్టి నిర్దేశిస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరైనా కానీ వ్యాపార రంగంలో బాగుండాలంటే ధనాధిపతి బాగుండాలి సప్తమాధిపతి బాగుండాలి రెండు ధనకారకుడైనటువంటి గురువు బాగుండాలి వ్యాపారకారకుడైనటువంటి బుధుడు బాగుండాలి అలాగే సంబంధించినటువంటి సామర్థ్యాన్ని సూచించే అధిపతి జన్మించిన లగ్నానికి ఆధిపతి బాగుండాలి ఇతరులను సూచించే స్థానాధిపతి కూడా బాగుండాలి ఇవన్నీ ఉంటే ఎందుకనంటే ఒక వ్యాపారం చేస్తున్నాడు ఒక్కడే వెళ్ళి చెట్లు కొట్టుకురావడం తర్వాత కొండలు కొట్టుకురావడం అంటే ఒక్కడే వెళ్ళి కొట్టచ్చు కానీ ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక వ్యాపారానికి అనేక మంది సహాయ సహకారాలు కావాలి ఒక కంపెనీ పెట్టాడు ఒక పది మంది వర్కర్స్ ఉన్నారు అంటే ఆ పది మంది వర్కర్లు కూడా ఇతనికి సహాయం చేయాలి అంటే ఇతని జాతకంలో ఇతరుల సహాయ సహకారాలు కూడా పొందే యోగం ఉంటే అద్భుతంగా రాణించగలుగుతాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి ముఖ్యంగా పరిహారాలు పాటించుకోవాలి వ్యాపార రంగంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ధనకారుకుడైనటువంటి గురువు కాబట్టి గురువార నియమాన్ని పాటించడం అలాగే గురువారన్నాడు అన్నదానాది కార్యక్రమాలు చేయడం కొంతమందికి చారిటీ చేస్తుంటే పది రూపాయలు చారిటీగా చేస్తే వెయ్యి రూపాయలు కలిసి వస్తుంది అటువంటి జాతకాలు కొన్ని ఉంటాయి జాతకాన్ని బట్టి చారిటీ చేయడం అనేటువంటిది ఏ రోజున చారిటీ చేస్తే మంచిది అనేటువంటిది చేయడం అలాగే కొంతమంది జాతకాలను బట్టి మనం పరిహారం అనేటువంటివి మనం చూసుకొని చేసుకోవాలి ఉదాహరణకి విజయ్ కుమార్ జాతకాన్ని బట్టి చూసుకున్నట్లయితే పరిహారము అతను ఎవరితోనైనా మంచి వాళ్ళ మంచి జాతకులైన వాళ్ళతోనైనా కలిసి చేయాలి ఓకే లేదు తన భార్య కానీ తన పిల్లలు కానీ తన తండ్రి పేరు మీద కానీ ఎవరి జాతకం బలంగా ఉంటుందో ఆ వ్యక్తి యొక్క జాతకా మీద బిజినెస్ పెట్టుకొని ఇతను నడుపుకోవాలి మేనేజర్ పార్ట్నర్గా ఆ విధంగా చేసుకునేటట్టయితే చాలా బాగుంటుంది సాధారణంగా ఎవరైనా కానీ వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించుకోవాలనుకున్నప్పుడు లక్ష్మీ యొక్క అనుగ్రహం పొందవలసిందే అంతేకాకుండా అంతే సమానముగా ఈశ్వర ఆరాధన ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది చాలామంది వీక్షించేటువంటి ట్రీ మీడియా ప్రేక్షకులు కూడా అనుకుంటారు ఏంటంటే డబ్బు అంటే లక్ష్మీదేవి అని అంటారు కానీ ఈశ్వరుడు ఇస్తేనే లక్ష్మీదేవి మనకందరికీ పంచిపెడుతుంది కుబేరుడైనా కానీ అధిపతి ఈశ్వరుడి వల్లనే అధిపతి అయ్యాడు కాబట్టి ఎవరైతే ఈశ్వరారాధన చేస్తారో సింపుల్ ఏమీ లేదండి ప్రతిరోజు మీకు సమస్య వీక్షించేటువంటి రీమీడియా ప్రేక్షకుల ధనపరమైన సమస్య వ్యాపారపరమైన సమస్య వస్తున్నప్పుడు నిష్టగా నవగ్రహాల చుట్టూ ప్రతిరోజు ప్రదోషకాలంలో సమయం మీరు వెచ్చించండి ప్రదోషకాల సమయం లేదా ఉషోదయం అంటే సూర్యుడు రాకముందు చంద్ర నక్షత్రాలు వెళ్ళిపోయిన తర్వాత సమయం ఉంటుంది ఉషోదయంలో కానీ ప్రదోషకాలంలో కానీ నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణ చేయండి చేసి పంచామృతాలతో ఈశ్వరుడికి అభిషేకము జరిపించండి జరిపించిన తరువాత మారేడు దళాలతో అర్చన చేయండి తప్పకుండా ఇరవై ఏడు రోజుల్లో వాళ్ళకి సమస్య పరిష్కార మార్గం దొరుకుతుంది ధనపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి సమస్య పరిష్కార మార్గం దొరుకుతుంది ఆనందంగా ఉంటారు అయితే బాగా సంపాదించినటువంటి సొమ్మంతా ఒక చోట పెట్టి పూర్తిగా నష్టపోతారు అటువంటి కుటుంబాలలో పితృశాపం ఉంటుంది ఈ అబ్బాయి జాతకంలో కూడా పితృశాపం ఉందమ్మా చెప్పడం మర్చిపోయినాం అది నవాంశ చక్రంలో కనబడుతుంది అలాగే లగ్నంలో ఉన్నటువంటి గ్రహము కూడా పాపగ్రహము ప్రేతగ్రహము కలిసి ఉండడం ఇది పితృదోషమే ఓకే కాబట్టి పితృదోష పరిహారం చేసుకోవాలి ఈ అబ్బాయి విజయకుమార్ ఏలూరు నుంచి చేస్తున్నాడు కదా ఖచ్చితంగా పితృదోష పరిహారం చేసుకోవాల్సిందే అందుకనే మనిషి యొక్క జీవితంలో పితృదోషాలు అనేటువంటివి ఉన్నప్పుడు జీవితంలో ఏ సమస్య అయినా కానీ ప్రతిబంధకంగా మారుతుంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా అరవై సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగా చనిపోయినా పిండ ప్రదానాలు చేయలేకపోయినా అది పితృదోషం కింద భావించబడుతుంది కాబట్టి నాసిక్ ఆ ప్రాంతంలో తాంత్రికంగా చేస్తారు మిగతా ప్రాంతంలో మీ పట్ల చేయించుకునే వాళ్ళ పట్ల ప్రేమ ఏమీ ఉండదమ్మా అంటే తూతూ మంత్రంగా చేసి పంపిస్తున్నారు ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి పితృదోషం చేయించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు చేయించే వాళ్ళు తక్కువైపోవడం వల్ల రష్ ఎక్కువైపోవడం వల్ల తొందర తొందరగా తాంత్రికంగా చేసి పడేస్తున్నారు అందుకని దీని దృష్టిలో పెట్టుకొని మా పీఠం ఆధ్వర్యంలో ప్రతీ నెల పితృదోష నివారణ పూజలు అనేటువంటివి నిజాయితీగా ప్రేమ ఆప్యాయతతో మీరు బాగుపడాలనే ఉద్దేశంతో చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతా కాంటాక్ట్ చేయవచ్చు అలాగే ప్రతి సమస్యకి కూడా నవగ్రహాల యొక్క దశలు అంతర్దశల్లోనే కలుగుతాయి మనం చేసుకున్న కర్మ బట్టే మనకు గత జన్మ కర్మదోషాన్ని బట్టే మనకు ఈ జన్మలో కలుగుతాయి కాబట్టి నవగ్రహాలకు సంబంధించి కుంభకోణంలో తొమ్మిది నవగ్రహాల టెంపుల్స్ ఉన్నాయి ఆ నవగ్రహాల టెంపుల్స్లో ఐదు రోజుల పాటు నవగ్రహాలకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు మీ సమస్యకి సంకల్పం నెరవేరడం కోసం హోమాది కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది మీ గోతనామాలు కార్యక్రమ తనంతరం కాంటాక్ట్ చేయవచ్చు ధన్యవాదాలు సార్ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పు నమస్తం